ఒక ఆడబిడ్డ మహిళ కౌలుకు భూమి తీసుకున్నట్టు ఆమె చెప్పింది. సార్, రైతు బంధు ఇస్తే భూమి ఉన్న ఆయనకే పోతుంది, కౌలుకు నేను చేస్తే నాకు అప్పులు మిగులుతున్నాయి. ఈసారి రేవంత్ సారు బోనస్ ఇవ్వడంతో నాకు ఎకరాకు 30 క్వింటాళ్ళ ఒడ్లు అన్నాయి, ప్రతి ఎకరాకు 15,000 రూపాయల బోనస్ నాకు వచ్చింది. సంవత్సరానికి 2 పంటలు తీస్తే ఒక్క ఎకరా కౌలు చేసుకుంటే కూడా వచ్చేదానికంటే అదనంగా నాకు 30,000 వస్తున్నాయని ఒక ఆడబిడ్డ కళ్ళల్లో ఆనందంతో చెప్తుంటే నాకు కడుపు నిండినట్టు అయింది. మంచి బిర్యానీ తింటే ఎట్లుంటుందో, నాకు అంత సంతోషం వేసింది. అందుకే ఈ వేదిక మీద నుంచి రైతులకు నేను మాట ఇస్తున్నా, 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంటుంది, ఎవరు అడ్డం పండుకున్నా, ఎవరు నిలువబడినా, ఎవరు కాళ్ళలో కట్టెబెట్టినా సన్న ఒట్లు బండించండి, 500 రూపాయల బోనస్ మీ ఖాతాలో పడుతుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి రైతాంగానికి నేను మాట ఇవ్వదలుచుకున్నా. ఏది చేసినా చిత్తశుద్ధితో చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇక మనకు వస్తారు కొంతమంది, వస్తున్నది అసలే సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ ముందర గంగిరెద్దులు వస్తాయి, దూడు బసవన్నలు వస్తారు, అమ్మకు దండం పెట్టు, అయ్యకు దండం పెట్టు, ఒంగొంగి దండం పెట్టు అని చెప్తారు. జోలెలో బిచ్చం పడంగానే మళ్ళీ దొరకకుండా పోతారు. ఇవాళ వచ్చేటోళ్ళు కూడా సంక్రాంతి పండుగ ముందలొట్టే డూడు బసవన్న లాంటి సన్నాయిలు ఎన్ని ఊదినా, గంగిరెద్దులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు, రైతులను ఆదుకోవాలన్న ఆలోచన కాదు. ఒక ఆయన ఢిల్లీలో 3వ సారి అయిండు, 11వ సంవత్సరం రైతుల ఆదాయం 2x చేస్తా అన్నాడు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు యుద్ధం ప్రకటిస్తే 750 మంది చచ్చిపోతే నల్ల చట్టాలు వెనక్కి తీసుకొని జాతి రైతు జాతికే క్షమాపణ చెప్పిన ఆయన 3వ సారి కుర్చీలో కూర్చున్నాడు. 10 లేలినాయన, ఉరేసుకుంటే ఉరేసుకున్నాయన, ఫామ్ హౌస్లో వండుకున్నాయన ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న మా యువకుల్ని, మీలో నుంచి వచ్చిన వాడిని నేను, 10 నెలల్లోనే అద్భుతాలు జరుగుతాయా? 10 నెలల్లో చేయని పని ఏదైనా ఉందా? 10 ఏళ్ళు చేసిన ఆయన ఒకటైనా, 11వ సంవత్సరం చేస్తున్నాయి ఇంకొక ఆయన. వాళ్ళిద్దరు కలిసి మనల్ని బద్నాం చేయాలని తిరుగుతున్నారు. ఈ బద్నాంను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే సోదరులారా. ఎందుకంటే నేను పని మీద ఏకాగ్రత పెట్టిన, నేను పని ఆపి ఇటు తిరిగిందంటే అందరు పని చెప్తా, కాకపోతే నేను పని ఆపితే రాష్ట్రానికి నష్టం జరుగుద్ది. ముఖ్యమంత్రిగా నేను నిర్ణయాలు చేయాలి, అధికారులను సమీక్షించాలి, మంత్రులను సమన్వయం చేసుకోవాలి, ప్రతి శాఖ నిర్ణయాలు తీసుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్రానికి 4 కోట్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. అందుకే ఈ ప్రభుత్వాన్ని బదనాము చేసే వాళ్లకు కర్రుగాల్చి వాత పెట్టాల్సిన బాధ్యత మీ అందరిదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రభుత్వం మీది, మీరెన్నుకుంటే మీరు భుజాల మీద మోస్తేనే ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి అయినా, దామోదర్ రాజనరసింహ గారు మంత్రి అయినారు, పెద్దలు విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినారు, మాకందరికీ కుర్చీలు వచ్చినాయి. మీరెన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీదే సోదరులారా. ఈ ప్రభుత్వం మా కష్టంతో వచ్చిందని నేను చెప్తలేను, మా తలరాతలు మార్చి మాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చింది మీరే. మా తలరాతలు మార్చిన మీరు ఈరోజు ఈ ప్రభుత్వం మీద జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా మీదే. ఎందుకంటే మేము పనిలో నిమగ్నమై ఉన్నాం, తప్పుడు ప్రచారాలను ఎదుర్కోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. అందుకే ఈరోజు వీడికి విచ్చేసిన, వీడికి రాకపోయినా రాష్ట్రం నలుమూలలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ మొదటి సంవత్సరం పండుగల్లో పాల్గొనండి. నేను ఒకటే మాట గత ముఖ్యమంత్రి గారిని అడగదలుచుకున్నా, 10 ఏళ్ళున్నావు, జయ జయ హే తెలంగాణ అనే గానం తెలంగాణ జాతికి నువ్వు అంకితం ఇయ్యలేకపోయినవి, ఇది ద్రోహం కాదా అని నేను అడుగుతున్నా. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న నువ్వు సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న ఆలోచనే రాలేదు, బుద్ధుని పక్కన నీది పెట్టుకోవాలనుకున్నావు కానీ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలన్న ఆలోచన నీకు రాలేదు, 10 ఏళ్ళైనా నువ్వు పెట్టలేదు, ఇవాళ మేము పెడుతున్నాం కదా డిసెంబర్ 9 నాడు అని నేను చెప్తున్నా. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజల కోరిక, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష గత ప్రభుత్వం ఎప్పుడు నెరవేర్చలేదు. అది ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే రైతుల సమస్య కావచ్చు, తెలంగాణ సంస్కృతిని భద్రపరచడంలో కావచ్చు. వాళ్ళ వైఫల్యం చెందినరు, వాటి అన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. డిసెంబర్ మహిళలకు సంబంధించి వరంగల్లో కార్యక్రమం చేసుకున్నాం, రైతులకు సంబంధించి మహబూబ్నగర్లో కార్యక్రమం చేసుకున్నాం,
నిరుద్యోగ యువకులు విద్యార్థులకు సంబంధించి రేపు పెద్దపల్లిలో చేసుకోబోతున్నాం 4 తారీఖు నాడు. అదేవిధంగా 7, 8, 9 నాడు తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలే కాదు మొదటి సంవత్సర విజయోత్సవాలను ఈ ట్యాంక్ బండు, ఈ సచివాలయ, ఈ ప్రాంతం అంతా, ఈ ప్రాంతం అంతా రంగరంగ వైభవంగా మనం నిర్వహించుకోబోతున్నాం. మీరందరు కుటుంబాలతో సహా వచ్చి 7, 8, 9 తారీఖు నాడు తెలంగాణ కార్నివాల్ ఈ సెక్రటేరియటు, ఈ నెక్లెస్ రోడ్డులో లక్షలాది మందిగా పాల్గొని తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వంటలని ఆస్వాదించండి. తెలంగాణ సంస్కృతిని పునరుద్ధరించుకుందాం. తెలంగాణ సంస్కృతి గొప్పదన్న సంగతి ప్రపంచానికి ఎలుగెత్తి చాటుదాం. ఓహో, తెలంగాణ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా? తెలంగాణలో ఇంత రుచికరమైన వంటలు ఉంటాయా? తెలంగాణలో కవులు, కళాకారులు ఇంత గొప్పగా పాడగలరా? ఇంత గొప్పగా రాయగలరా? తెలంగాణ అంటేనే ఇదిరా అనే విధంగా 7, 8, 9 తారీఖు రోజు ఈ నెక్లెస్ రోడ్లో మొదటి సంవత్సర విజయోత్సవాలతో పాటు తెలంగాణ ఉత్సవాలను జరుపుకుందాం. డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లిని మన జాతికి అంకితం చేద్దామని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.